నా బంగారు బుజ్జి కదరా, మీరు ఇలాగే గారం చేయండి, ఇప్పుడు దేనికి పరికి అక్కడ పోతాడు. పర్లేదులేవే, నువ్వేంటి పొట్టి తీసి బయలుదేరావు? మల్లె పూలకేమో. నువ్వు నార్మయ్యి కోరలక, నువ్వేళ్ళరా వచ్చి చెప్తాను. ఇప్పటి చెప్పమ్మా. ఏం చెప్పాలి? నీ పాటికి నువ్వు వచ్చావు, చూసావు, వెళ్ళావు, ఎలా ఉన్నానో ఎవరు చెప్తారు? అంటే ఏం చెప్తా? చెప్పరా? రానా? చెప్పు బే. బే రాని బెటర్. అంటే ఏమండోయ్? ఏంటి ఆ పక్కింటి ఆవిడ చీర చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది. 2000 ఉంటుంది కదండి. 2000 కాదే, 3000. మీకెలా తెలుసండి? కొన్నది నేనేగా. మీ దగ్గర మర్యాద నంబర్ ఉంటే ఇయ్యరా ప్లీజ్. అందరు మర్యాదతో మాట్లాడు, మర్యాదతో మాట్లాడు అంటున్నారు. దాని నంబర్ లేని నేను ఎట్లా మాట్లాడాలి? నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా ఉండ. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో అది ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి, నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు. మీరు నీ ఫ్రెండ్ పెళ్లికి ఏం గిఫ్ట్ కొందాం? నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టరా. అంటే నా ఇష్టం అయితే ఇంక నువ్వు ఎందుకో? నువ్వు ఇష్టపడినవన్నీ చేయడానికి. సర్లే గాని, మనకి పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? పెళ్లి అయితే జీవితంలోకి శ్రీమతి వస్తుంది అనుకున్నా గానీ ఉన్న మధ్య పోద్దని తెలుసుకోలేకపోయానే. రా, నాకు టైం అయిపోతుంది, నీకు దించేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మీకు అన్నిటికీ కంగారేనండి, మా అమ్మ నాన్న ఇలా కంగారు పడడం వల్ల మీలాంటి మొగుడు వచ్చాడు. నా గురించి నీకు తెలీదు, నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు, స్టిల్ ఐ లవ్ మై వైఫ్. వంట వచ్చా? తింటానండి. మాట లే, తింటావా? ఎప్పుడు ఇట చీరలే కడతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి, ఇంత మెతకైతే ఎట పైకి వస్తా? సుఖీ భవ అన్నారు దేవతలను సుమంగళే వండాలి. స్పెషల్ కేసు గా రాసుకుంటాను. నీ పెన్సిల్ ఎలా పోయింది? షార్ప్నర్ లో పెట్టి 6 గంటలు తిప్పా సార్, పోయింది. వాటర్ లాజిక్, వాటర్ లాజిక్ వచ్చింది. బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? నరసింహ, వెళ్ళి నా కోడల్ని తీసుకురా. మదర్ టంగ్ అంటే మీ
అమ్మ గొంతు కాదే నీ భాష తెలుగు. మీ అమ్మకి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, నేను మాట్లాడుతుంటే ఎందుకు తలదించుకుని మాట్లాడుతున్నావు? నేను మార్నింగ్ 2 ఇడ్లీలున్నా. అయితే ఏంటి? నీ మామ చెప్తాయి బైక్ వచ్చే లాగున. పొగుళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. అంతేగా అంతేగా. పాము కరిచింది. ఏ పామే? ఇలా ఇలా ఎల్లే పాము. ఇలా ఇలా ఎల్లే పామే, దానికో పేరు ఉంటది కదా. ఏం పేరు? ఎక్కడికే వెళ్ళిపోతున్నావు? వాళ్ళ అమ్మని అడుగొస్తా. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్ లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్. అయితే నువ్వే చేతురా.